అందరికీ నమస్కారం। అమ్మవారి పూజలు చేస్తే కష్టాల పాలవుతారా? మనకి లోకంలో కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి, అమ్మవారిని పూజిస్తే నెత్తి అడుస్తుంది అని, అది అందరూ చేయకూడదు అని ఇంకొందరు, అమ్మో అది తామస పూజ మనం చేయకూడదు అని మరికొందరు, ఇట్లా అమాయక ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంటారు। అంటే ఇవన్నీ కూడా ఏంటన్నమాట, కేవలం అవగాహన రాహిత్యమైన మాటలు మాత్రమే। అంటే ఈ మాటల్లో నిజమెంత అనే ప్రశ్న వేసుకుంటే నిజము అసలు లేదు అని మనం తెలుసుకోవాలి। అయితే ఈ వివరాల గురించి నాకు తోచినంతగా, అమ్మ పలికిచ్చినంతగా నేను మీతో పంచుకునే ప్రయత్నాన్ని ఇవాళ చేద్దాము అని అనుకుంటున్నాను। ఇక విషయాన్ని చూద్దాం। ఇలా అమాయకుల్లో ఉండే సహజమైన భయాన్ని రెచ్చగొట్టే మాటలు చాలా తప్పు। అవగాహన రాహిత్యమే దీనికి కారణం। కానీ పాపం అవునా అని అమాయకులు అమ్మకు దూరం అవుతున్నారు। అమ్మ కరుణామయి, కొంచెం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం। అమ్మ ఆరాధన లలితా సహస్రనామ పారాయణ చేయడంతో సాధారణంగా ప్రారంభిస్తారు। తరువాత వారి వారి యోగ్యత అర్హతలను బట్టి మంత్రోపదేశాలు ఇత్యాదన్ని జరుగుతాయి। అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లలితా సహస్రనామాలలో ప్రతి నామము కూడా ఒక మహామంత్రమే। వ్యష్టిగా అంటే విడిగా ప్రతి నామము అనుష్ఠించదగినదే। ఇక పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపం, అది సత్ చిత్ ఆనంద స్వరూపము అని పెద్దలు చెబుతారు। అయితే ఇది తెలుసుకోవటానికి ముందు తన చేతల ద్వారా చెప్పబడే లక్షణాన్ని తటస్థ లక్షణం అంటారు। అదే సృష్టి స్థితి లయ అలాంటి చేతలు। ఆ చైతన్యం మాత్రం అఖండము అద్వితీయము। మనం ఆ తత్వాన్నే విష్ణువని, శివుడని, లలితని ఇట్లా అనేక పేర్లతో మనం కొలుస్తూ ఉంటాం। అయితే ఈ నామ రూపాలుగా కొలిచేదానికి తత్వం మాత్రం ఒకటే, పరమాత్మ శుద్ధ చైతన్యమే। అంటే ముందుగా మనకేం జరగాలి, విడివిడిగా కృష్ణుడు, విష్ణువు, శివుడు, లలిత అని కొలుచుకుంటే రూపసిద్ధి జరగాలి, అంటే ఆ రూపం మనకు కలగాలి। అంటే అది సపరికర క్రియాభక్తితోటే సాధ్యము అన్నారు। అంటే ఒక విగ్రహము, ఒక రూపము, ఒక మంత్రము, ఒక పూజ, ఇవన్నీ। ఇక ఈ పరికరాలు ఉన్నాయి కదా, దీన్ని సపరికరం అనుకున్నాం। ఈ పరికరాలు వదిలేసి చేసే భక్తినే ఉపాసన అందాం। అంటే ఉపాసనలో మళ్ళీ పరమాత్మ యొక్క రూపం ఉంటుంది, ఉపచారాలు ఉంటాయి, కానీ నిష్క్రియగా మానసికంగా మాత్రమే ఉంటాయి। తర్వాత ఆలంబనమైనటువంటి, అంటే ఈ రూపానికి అలంకరించినటువంటి ఆలంబనైనటువంటి నామరూపాలు లయించి శుద్ధ తత్వ చింతనకి ఎదుగుతాడు ఒక సాధకుడు। ఇది అందరికీ అవసరం లేదు, వచ్చిన వాళ్ళు చేసుకుంటారు, పక్కకు పెట్టండి। అంటే శుద్ధ చైతన్యము యొక్క ఏ రూపమును నిందించినా, ద్వేషించినా అది మూలతత్వాన్ని నిందించినట్లే, ద్వేషించినట్లే। కేవల భక్తితో అమ్మ భావనతో పూజ చేయటానికి పుట్టిన ప్రతి వారు అర్హులే। కేవలం చిత్తశుద్ధి, అచంచల విశ్వాసము చాలు। కొంచెం లోతుగా ఉపాసనాదులు చేసేందుకు గురువు యొక్క ఆశ్రయం అవసరం, అది మనసులో మనం పెట్టుకోవాలన్నమాట। ఇప్పుడు 10వ క్లాసులో అస్థిపంజర బొమ్మ చూశాడు కదా అని నేను డాక్టర్ అయిపోయానంటే కుదరదుగా। దానికి కొన్ని అధికారి, అంటే ఇంటర్మీడియట్లో మళ్ళీ బైపీసీఏ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకుంటే మళ్ళీ డాక్టర్ కాలేడు, అది తీసుకున్న తర్వాత మళ్ళీ పరీక్షలు పాస్ అవ్వాలి, తర్వాత మళ్ళీ ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడి యొక్క చేతుల కింద పనిచేయాలి। ఇవన్నీ చేసే విధానం లౌకికంగానే కనపడితే ఉపాసనా విధానంలో అవసరం లేదా? ఈ చేసేదాన్నే గురువు అనేటటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం। సరే, అది పక్కకు పెడితే, సరే గమనించండి, శివారాధన చేసేవాళ్ళు ఉన్నారు। ఓ స్ఫటిక లింగమో, మృత్తికతో చేసినదో, ఇంకేదైనా లింగం పెట్టుకు పూజ చేస్తారు। ఇక్కడ లింగ రూపంలో ఏం చూడాలి అంటే, అంగుళమో అరంగుళమో ఉన్నాక లింగాకార వస్తువు కాదు, ఆ వస్తువుని ఏమని ధ్యానిస్తున్నాము అని గమనిద్దాం। आपाताल नभस्तलांत भुवन ब्रह्मांडमा विस्फुरत् अंटू जरुगुतुंदी। అంటే పాతాళ లోకం నుండి ఆకాశ పర్యంతం వ్యాపించి ప్రకాశిస్తున్న స్ఫటిక లింగాన్ని అభిషేకిస్తున్నాను అని కదా దీని భావం। అలాగే విష్ణు సాలగ్రామం పూజిస్తున్నప్పుడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం తర్వాత విశ్వాధారం గగన సదృశం భావభయహరం సర్వలోకైకనాథం అని అంటున్నాం। అంటే ఈ సాలగ్రామ స్థానంలో మనకి ఎవరు కనపడాలి? భుజగ శయనుడు కనపడాలి। అంటే కనపడే వస్తువు కాదు చూడాల్సింది, ఆ వస్తువు ఆలంబనగా ఉన్న తత్వాన్ని దర్శించాలి। చూడటం కాదు దర్శించటం ప్రధానం అని తెలుసుకోవాలి। అలా చేస్తేనే అది పూజ, లేకుంటే ఏమిటవుతుంది? కేవలం ఒక క్రియాకలాపమే। సరే, ఇక అమ్మవారి తత్వానికి వస్తే అమ్మని పూజించడానికి కేవలం పసుపు గౌరమ్మను, వక్కను, శ్రీచక్రాన్ని ఇలా విభవము ప్రకారం వాడుతూ ఉంటారు। పసుపు ముద్దలోకి అమ్మ మన మనసులో నుండి వచ్చింది। మరి అమ్మను ఎలా చూడాలంటే అమ్మ ధ్యాన శ్లోకాన్ని చూడాలి, ఆ రూపం భావించడం అభ్యసించాలి। కనపడే వస్తువులో తత్వము దర్శించే దృష్టి రావాలి, అది స్థిరపడాలి। సింధూరారుణ విగ్రహం అనే శ్లోకం ధ్యాన శ్లోకంలో సౌమ్యాం అంటాం। అంటే అమ్మ సౌమ్యమైనది। మరి నెత్తడిచే మాటలు, భయంకరమైన మాటలు, తామస శక్తి ఇవన్నీ తప్పే కదా। సరే, ఇది గుర్తించాలి। అలాగే మరొక ధ్యాన శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షీం అంటూ విభావయే భవానీ అంటే అమ్మ కరుణాతరంగములు అనంతముగా ప్రసరించు కన్నులు కలది అని కదా దాని అర్థం। మరి మనసులో ఏ భావమైనా ముందు కనపడేది కన్నులలో అనేది మన అర్థం। కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా ఏదైనా ఆ భావాలని కన్నుల్లో కనపడతాయి। మరి ఇంకా ఏం చేయాలట? ధ్యాయేత్ అమ్మని ధ్యానించాలి। ఎలా? పద్మాసనస్థాం వికసిత వదనాం తర్వాత సతత అభయదాం భక్త నమ్రాం శ్రీ విద్యాం శాంతమూర్తిం సర్వసంపత్ప్రదాత్రీం ఇవన్నీ ఆ ధ్యాన శ్లోకాల్లోని మాటలు। అంటే ఎవరిని ధ్యానించాలన్నమాట? వికసిత వదనాం ఆనందము ప్రసన్నతతో ఉన్న ముఖమే వికసించి ఉంటుంది। అంటే మన ధ్యేయమూర్తి చాలా ప్రసన్నంగా ఉంటుంది। అమ్మ ఎల్లవేళలా అభయమునిచ్చేది। ఇక్కడ కేవలం అభయదాం అనలేదు, సతతం అభయదాం అన్నది। సతతము అన్నది ముఖ్యమైన పదం అన్నమాట। అంటే ఆ ఎల్లప్పుడూ అభయాన్ని ఇచ్చే తల్లి, అంతేనా? అమ్మ భక్తనమ్ర శాంతమే ఆకారముగా కలది, శాంతమూర్తిం। ఇక ఆవిడ ఏం చేస్తుంది? సర్వ సంపదలు ఇస్తుంది। ఈ సంపద అన్నది చాలా తక్కువ స్థాయిలో ఊహిస్తే డబ్బులు, కానీ జ్ఞానము అసలైన సంపద। సమ్యక్ జ్ఞానము అంటే అసలైన, నిజమైన, తెలుసుకోదగిన జ్ఞానమే అసలు సంపద। ఇది అమ్మని ధ్యానించే రూపం। ఇంకా ఈ అమ్మవారు ఎట్లా ఉంటుంది? సమందహసితే క్షణ, ఎప్పుడు చిరునవ్వులతో కూడిన చూపు కలిగినది। ఇలాంటి తల్లిని అన్యాయంగా దూషించడం తప్పే కదా। సరే, సర్వతత్వాలు ఒకటే, విష్ణువు, శివుడు, లలిత అనుకున్నాం కదా। ఒకసారి విష్ణు సహస్రనామాన్ని కూడా చూద్దాం। విష్ణు సహస్రనామం నా ఉద్దేశంలో మొత్తం చదవాల్సిన పని లేదు, తత్వం తెలియాలంటే। మొదటి రెండు నామాలు చూడండి, విశ్వం విష్ణు అన్నారు। విశ్వం అంటే ఈ దృశ్యమాన జగత్తంతా, అంటే మన చూపుకు కనపడే జగత్తును ముందు విష్ణు స్వరూపంగా గుర్తించాలి। అది తప్ప అన్నీ చేస్తున్నామేమో। సరే, అలా చూడగలిగినప్పుడు ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని ప్రేమిస్తాం, అంటే ఎవరితో విభేదిస్తావు? ఇవన్నీ నా కళ్ళకి ఈ జగత్తు కనిపించే మేరకేనా ఈ విష్ణువు విశ్వం అన్నది? అంటే కాదు, దాని వెంటనే విష్ణువు, విష్ణువు అంటే సర్వవ్యాపకమైనది అనే సందేహ నివృత్తి చేశారు। అంటే ఈ రెండు నామాలు నిజముగా తాత్వికముగా దర్శించగలిగితే మనకి లభించేది ఏమిటి? ద్వేషం లేదు, విభేదం లేదు, ప్రేమ తప్ప ఇంకేం లేదు కనుక శాంతి తప్ప మరేమీ లభించదు అన్నట్లు ధ్యాన శ్లోకంలో విష్ణువుని శాంతాకారం అని మొదలెడుతున్నాం. అంటే ధ్యానము ఫలశ్రుతి రెండు ఒకటే కనుక ఆ శాంతి లభిస్తుంది. ఇక అమ్మ సహస్రనామాల్లోకి వెళ్ళి చూద్దామా, శ్రీమాత అని మొదలు అమ్మా అని పిలుస్తున్నాం. ముందుగా అమ్మకిన్న పేర్లలో సజ్జ ప్రసాదిని, క్షిప్ర ప్రసాదిని, అనుగ్రహద, నిర్గుణ, కుండలిని ఇలా అనేక నామాలు, కొన్ని నామాలు ఉటంకిస్తున్నా అంతే. అమ్మ నిర్గుణగా సగుణగా ఆ తత్వాల విస్తృతిని మనం లలితా సహస్రనామాలు తెలుసుకోవచ్చు. కొందరికి అమ్మ సాకారమైనటువంటి రూపముగా, కొందరికి సర్వ మంత్రాత్మిక, మంత్రంలోనే అమ్మను చూస్తారు, కొందరికి సర్వ యంత్రాత్మిక ఆ విగ్రహాలు ఆ రూపాలు పెట్టుకుంటే, మరికొందరికి సర్వతంత్రాత్మిక కుంకుమతోటి పువ్వులతోటి పసుపుతోటి ఇత్యాది ద్రవ్యాలతోటి ఆ తంత్ర రూపం. అంటే చేత తంత్రము అంటే తప్పే మాట కాదండి, ఒక చేత ప్రక్రియ. ముందు కడగాలి, తర్వాత అభిషేకం చేయాలి, తర్వాత మంత్రం చేయాలి, తర్వాత రవికి పెట్టాలి, చీర పెట్టాలి, ఇవన్నీ తంత్రమే. ఏది ఏమైనా అమ్మ సర్వస్వరూప సర్వేషి, ఆవిడ అన్ని స్వరూపములు. ఇందాక విష్ణువు దగ్గర చెప్పుకున్న విశ్వం సర్వస్వరూప సర్వేషి, ఈశము అంటే ఈశశక్తి అంటే గనక అన్నిటి మీద అధికారము. సర్వేషి ఆవిడ అన్నిటినీ తన స్వశంలో ఉంచుకుంటుంది. మరి ఆవిడ ఎవరు? సర్వశక్తి సమన్విత. ఈవిడ ఏం చేస్తుందయ్యా అంటే భయేభ్య త్రాహినో దేవి, భయములను పోగొట్టే చల్లని తల్లి. ఈ సహస్రనామాల్ని నిజానికి అనేక విభాగాలుగా దర్శించవచ్చు. ముందుగా సగుణ సాకార రూపాన్ని పరిచయం చేస్తారు. తర్వాత మంత్రస్వరూపగా మూలాధార బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుత అనేటటువంటి మనలోని అమ్మని దర్శింపజేస్తారు. మంత్రముగా మూలకూట త్రయ కళేబర అని ఆ మంత్ర కూటాల గురించి చెబుతారు. తర్వాత యంత్రస్వరూపగా చెబుతారు. ఇవన్నీ చెప్పిన తర్వాత నిర్గుణ పరబ్రహ్మముగా కూడా చెబుతారు. అంటే ఏమైంది? ఇందాక మనం చెప్పుకున్నటువంటి భక్తి, సపరికరమైన భక్తి, అపరికరమైన ఉపాసన, తరువాత చింతన. అంటే సంపూర్ణ జ్ఞానము కలిగినప్పుడు చేసే విధానము ఆ నిర్గుణ పరబ్రహ్మముగా. ఇంకా అనేక అమ్మ వైభవ విశేషాలని మనకి చెబుతారు. అంటే ఈ లలితా సహస్రనామాలను ఎవరైనా సవిమర్శగా భక్తితో అనుష్ఠిస్తే అమ్మ తత్వం మనకి తప్పకుండా అవగతం అవుతుంది, ఉద్ధరించబడతాం కూడా. అయితే మన మనసే, సంకల్పమే అమ్మ రూపాన్ని దాల్చింది. పసుపులో ఎక్కడి నుంచి వచ్చిందండి? మన మనస్ సంకల్పంతో అమ్మ రూపం దాల్చింది ఆ పసుపు ముద్ద. అంటే మనసులో అమ్మ భావన రావాలి. అమ్మని అమ్మ అని పిలిచి కీడు చేస్తుందన్నమాట ఎంత దోషమో అర్థం చేసుకోవాలి కదా మరి. అందుకే శంకరులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో అంటారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అన్నారు. కనుక ముందు విన్న ఆ భయం రెచ్చగొట్టే మాటలు ఉన్నాయే అవి ఎంత అర్థరహితమో గుర్తించాలి. అమ్మ సౌమ్యమైనది, కరుణాతరంగములు అనంతముగా ప్రసరించే కన్నులు కలది, ఆనందముగా చాలా ప్రసన్నంగా ఉండేది, భక్త నమ్ర, శాంతమే ఆకారముగా కలిగినది, సర్వ సంపదలు చక్కని చిరునవ్వుతో కూడిన చూపుతో ఇచ్చేది. ఇలాంటి అమ్మతత్వము తెలియక చేసే నిందలు పాపహేతువులు. అమ్మ ఆరాధన ఒక అదృష్టం, అమ్మ ఆరాధన ఒక అదృష్టం. అది లభించాలని తాపత్రయపడాలి, అది దక్కే వరకు ఆర్తితో వేడుకోవాలి. ఇలా చేస్తే అవుతుందా అండి అంటే అమ్మ నామాలు మరొకసారి చూడండి. అమ్మ అనుగ్రహద, తప్పక కరుణిస్తుంది, అందరినీ రక్షిస్తుంది. అలా రక్షించాలని ఆర్తితో వేడుకోవాలి, అమ్మ పాదాలు పట్టుకోవాలి. తత్వాన్ని విడిచిపెట్టకూడదు. రూపాన్ని ధ్యానించటానికి, రూపము ఉన్నప్పుడు నామం ఉంటుంది, నామము ఉంటే రూపం ఉంటుంది. ఇవి రెండూ కూడా పరమాత్మ స్వరూపములే. మాయాత్మకముగా అని పెద్దలు చెబుతారు. మనకు అంత లోతుకు వద్దు కానీ అమ్మవారిని ధ్యానించటము, స్మరించటము, పూజించటము, భక్తితో చేసే ప్రతి సేవ కూడా శుభమునే కలిగిస్తుంది కానీ కీడు చేయదు. అమ్మ అందరినీ ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. మన చిత్తశుద్ధి మాత్రమే ఇక్కడ ప్రధానము అనే నాలుగు మాటలు మీతో పంచుకోవాలనిపించింది, పంచుకున్నాను. ధన్యవాదాలు. అమ్మవారు అందరినీ చల్లగా కాపాడుగాక.